हेलो ऑल वेलकम बैक टू स्टोरी वॉल्ट नेनु मी फरहाना धनिकोंडा हनुमंतराव गारु रचिंचिन मगुवा मनसु विंटुन्नां कदा 1956 संवत्सरंलो मोदटि मुद्रणकु नोचुकुन्न पुस्तकं अंटे दादापु 65 संवत्सराल क्रितं रासिन पुस्तकान्नि ई रोजु नेनु मीकु चदिवि विनिपिस्तुन्नानु मगुवा मनसुलोनि मुख्य पात्रलु राजाराव राजाराव तल्लिगारु मरियु ललित जय नवल प्रारंभं राजाराव मरियु जय विरितोने मोदलवुतुंदि జయ చాలా చిన్న పిల్ల రాజారావుని నాన్న అని పిలుస్తుంది ఇన్ని సంవత్సరాలు తను పట్టించుకోకపోయినా ఆ రోజెందుకో తనని చూసి బయట తీసుకెళ్ళి చాలా బొమ్మలు కనిపిస్తాడు రాజారావు అలాగే వచ్చేటప్పుడు తను కూడా ఒక పుస్తకాన్ని కొంటాడు వృత్తిరీత్యా తను రచనలు చేస్తూ ఉంటాడు కానీ తను కొన్న ఆ పుస్తకం తనదే అయి ఉండటం ఇంకా ఆశ్చర్యకరంగా ఉంటుంది అందులో ఒక ఉత్తరం కనిపిస్తుంది అది లలిత రాసింది ఆ ఉత్తరంతో రాజారావు తన గతాన్ని మన కళ్ళ ముందు ఆవిష్కరిస్తున్నాడు అందులో ముఖ్యంగా రాజారావు చాలా బీద కుటుంబం నుంచి వచ్చాడు రాజారావు కన్న తల్లి ఇళ్ళల్లో వంట చేస్తూ బతికే ఆవిడ రాజారావు కూడా ట్యూషన్ చెప్పి ట్యూషన్ వచ్చే డబ్బుతో తింటూ సాహిత్యాభిలాషతో అప్పుడప్పుడు కొన్ని రచనలు చేయడం అలవాటు చేసుకుంటాడు ఇంతలోనే రాజారావుకి లలిత పరిచయం కలుగుతుంది లలిత కలవారి కుటుంబానికి చెందిన ఆడపిల్ల తను రాజారావుకి ప్రోత్సాహం ఇస్తుంది మరిన్ని మంచి కథలు రాసేందుకు ఇంతలోనే రాజారావుకి ఆరోగ్యం దెబ్బతింటుంది అప్పుడు కూడా లలిత రాజారావుకి ఎంతో దగ్గరవుతుంది మరియు తనకి చాలా చేయూతనందిస్తుంది మానసిక స్థైర్యాన్ని పెంచుతుంది కానీ సమాజం పట్ల ఉన్న భయంతో సమాజం వీళ్ళిద్దరి మధ్య ఉన్న స్నేహాన్ని ఏ విధంగా గుర్తిస్తుందో లలితను ఎలాంటి మాటలతో సూటిపోటి మాటలతో ఇబ్బంది పెడతారో అని గమనించిన రాజారావు తన నుంచి దూరంగా ఉండమని కోరతాడు ఇక అప్పటి నుంచి రాజారావు ఎక్కడైతే ట్యూషన్ చెప్పడానికి వెళ్తున్నాడో చిట్టి అనే వాళ్ళ ఇంటి దగ్గర లలిత వస్తుంది కానీ తను కూడా ట్యూషన్ చెప్పించుకోదు ఇంతవరకైతే విన్నాం కదా అక్కడి నుంచి కథ ఇలా ముందుకు సాగుతుంది కాలం నడుస్తుంది కాలంతో పాటే లలిత కూడా దూరానికి నడుస్తున్న సూచన కనిపిస్తున్నవి ఇప్పుడు ఆమె ట్యూషన్ రావడం లేదు ట్యూషన్ మానుకున్నానని చెప్పలేదు కారణం అడిగే అవకాశాలు ఉండటం లేదు ఏం జరిగిందో దేని ఫలితంగా లలిత తనను విడనాడిందో అర్థం కావటం లేదు ఇది వరకల్లే ఈమెను తనకేమీ సంబంధం లేని వ్యక్తిగా భావించి సరిపెట్టుకునే మనోధైర్యం తనకు లేదు లలిత ఏ విధంగా తనకు పరాయి వ్యక్తి అవుతుంది తనలోని కళాకారునికి ప్రోత్సాహం ఇచ్చి అత్యున్నత శిఖరాలు ఎక్కించింది తన ప్రతిభ అంటూ ఉంటే దాన్ని పైకి లాగింది తనను విశేషించి తన తల్లిని మానవులుగా స్వీకరించి గౌరవించింది తన చావు బతుకుల మధ్య ఉంటే మృత్యువును ఎదిర్చి విజయం సాధించి పెట్టింది ఈ పునర్జన్మను ప్రసాదించగలిగిన లలిత ఆత్మీయులు కాక పరాయిదవగలదా అందుకే తీరని ఆందోళన అసంతృప్తితో గిలిగిలా కొట్టుకునే మనోవ్యధ తాను చేయని చేయలేని నేరాలు అపచారాలు ఊహించుకున్నాడు తాను ఆమె మనస్సును కష్టపెట్టి ఉన్నట్లయితే అందుకు మన్నించమని అడిగేందుకు వెనుకాడడు పోరాడి సాధించుకోలేనిది అర్థించి సాధించుకోవాలి కనుక అందులోనూ లలిత ఎదుట తాను చాలా అల్పుని వల్లనే అయిపోయే స్థితిలో ఉండటం వల్ల కించపడాల్సిందేమీ లేదు అయితే ఆ అవకాశం కలగటం లేదు తాను క్షమాపణను అర్పిస్తే ఆమె కరిగిపోయి క్షమించగలదు తనంటే ఇదివరకు ఆమె చూపిన అభిమానం తాలూకు ఛాయలే చాలు పద్మనాభం గారింట్లో కలుసుకోగలుగుతున్నప్పటికీ ఏమైనా పుస్తకాలు ఇచ్చి పుచ్చుకోవటమే కానీ చివరకు సాహిత్య చర్చలు కూడా జరగటం లేదు ఇదివరకు ట్యూషన్ వెళ్ళడం అంటే ఎంతో ఉత్సాహంగా ఉండేది ఇప్పుడు ప్రాణ సంకటంగా ఉంది ఈ బాధ్యత తనకు తలకు మించిందిగా వెగటుగా తయారైంది ఎందుకంటే రోజు రోజుకు వర్షాకాల మేఘం వలె మనస్సు బరువెక్కుతూనే ఉంది ఏనాటికన్నా వర్షించి తేలికపోతుందా అన్న ఆశ కూడా లేనట్లయితే తను బతకడం కూడా చాలా అనవసరం అనిపించేది లలిత చాలా ముభావంగా ఉంటుంది పద్మనాభం గారింట్లో ఇది వరకు వెళ్ళి తను సన్నిహితుడుగా ఉండలేకపోతున్నాడు ఏదో పరా ఇంట్లో కేవలం వ్యాపారరీత్యా వెళ్ళి వస్తున్నట్లు ఉంటుంది తనంటే ఇంట్లో వాళ్ళు ఇదివరకల్లే చెవి కోసుకోవటం లేదు మొదటి నుంచి ఇలా ఉన్న బాధ ఉండేది కాదు మిగతా వ్యక్తులందరి విషయం వేరు లలిత విషయం వేరును తనను ఆపాదమస్తకం అర్థం చేసుకున్న వ్యక్తులంటూ ఉంటే తల్లి తర్వాత ఈ లలితే కానీ లలిత తనను విడనాడిన చిహ్నాలు స్పష్టంగా కనిపిస్తున్నవి ఈ ప్రణయాల మీద తనకు నమ్మకం లేదు అవి లేకున్నా తను హతాశుడు అవడు కానీ లలితకు తనకు మధ్య పెరిగిన పవిత్రమైన స్నేహం హఠాత్తుగా తుంచివేయబడింది మధ్యలో ఏర్పడిన ఈ అగాధాన్ని చూస్తుంటే కళ్ళు తిరిగిపోతున్నాయి ప్రపంచంలో ఉన్న ప్రక్రియ ఏదైనా సరే ఈ స్నేహాన్ని తిరిగి కలపగలిగితే తను ఎన్ని అవస్థలు పడినా సాధించి తీరుతాడు కాలమే తనకు ఒక మార్గం చూపి ఉండాల్సింది కానీ తన పట్ల కాలానికి కూడా దయలేదు కేవలం తను దుఃఖపడేందుకే నన్నట్లుగా కాలం ఏర్పడి దొళ్ళుతుందేమోననిపిస్తుంది తన చేతుల్లో లేని దానికోసం వెధపడి ప్రయోజనం లేదు అందుకనే రెండు చేతులు నెత్తిన పెట్టుకుని తనలో తానే కుమిలిపోసాగాడు
మనుషుల తత్వాలన్నీ ఇలాగే ఉంటావని సరిపెట్టుకోవటం ఆత్మవంచనే అవుతుంది. ఇది నిజమైతే ఒకప్పుడు తాను లలితను మిగతా మానవుల నుంచి విడదీసి దైవత్వాన్ని ఆపాదించగలిగాడు కదా, మరి ఆ లలిత ఇప్పుడు వేరే విధంగా ఎందుకు కనిపించాలి? ఒక్కొక్కప్పుడు తను వెర్రిలో పడిపోతున్నాననే భావన కలిగి ఆ మత్తు నుంచి విదిలించుకొని బయటపడేందుకు ప్రయత్నం చేస్తుంటాడు. తన పిచ్చి కానీ తన బుర్ర తీవ్రంగా పనిచేయగలదని ఏదో కొత్త కొత్త లోకాలు నిర్మించుకొని గాలిమేడలకు రంగులు దిద్దుకున్నాడే కానీ జీవితానికి ఊహలకు నిజంగా ఉండవలసిన దూరం తగ్గుతుందని భ్రమపడటం ఎంత వివేకం! ఎవరెలా పోతేనే, తనకు అమ్మ ఉంది కదా. ఈ ప్రపంచం తన పట్ల ఎంత క్రూరంగా ప్రవర్తించినా తనను అమ్మ నుంచి దూరం చేయలేదు. అమ్మ గుర్తుకు రాగానే తన బతుకు ఉన్న అర్థం, ఆదర్శం, లలిత మెచ్చుకున్న ఆదర్శం కొత్త బలాన్ని చేకూరుస్తుంది. అవును, తను ఏమని ఉండటం వల్ల లలిత ప్రవర్తన కూడా కొత్త సమస్యను తెచ్చిపెట్టడం వల్ల ఇది వరకలే మాటి మాటికి అమ్మను జ్ఞాపకం చేసుకోలేకపోతున్నాడు. ఆమె కనుక గుర్తు ఉంటే మిగతావన్నీ సూర్యుని ముందున్న విద్యుద్యూపాలు కాక మరేమిటి? ఈ మధ్య రచనలు మానేశాడు. ఒక పక్క ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. తను పెట్టిన దరఖాస్తులన్నీ ఏమవుతున్నావో, ఇంటర్వ్యూలకు కూడా పిలుపు రావటం లేదు. పెరిగి పెద్దదవుతున్న కొద్దీ ప్రపంచం ఎంతో ఘోరంగా ఉందో తెలుసుకోవటమే అవుతుందేమో. ఇలా ఉంటుండగా ఒకనాటి సాయంత్రం తన అదృష్టదేవత ఒక ఉత్తరం రూపంలో గది గుమ్మం దగ్గర తన రాక కోసం ఎదురుచూస్తుంది. ఒకనొక వారపత్రిక కార్యాలయంలో సహాయ సంపాదకుని ఉద్యోగం ఇవ్వగలమని, నెలకు 60 రూపాయల జీతానికి సమ్మతిస్తే వెంటనే రావాల్సి ఉందని ఎక్కువ ఆలోచన లేకుండానే ఈ ఉద్యోగం వచ్చినందుకు ఆనందపడ్డాడు. రాత్రైంది కానీ లేకుంటే ఇప్పటికిప్పుడే పరిగెత్తుకుని వెళ్ళేవాడు. ఆ సంతోషంలో అన్నం కూడా సహించలేదు. ఎన్ని ఊహలు, ఇంకేమీ భయం లేదు. అమ్మను తెచ్చుకుని తను మరో కొత్త ప్రపంచాన్ని సృష్టించుకోగలడు. తాను ఒక ప్రయోజకుడైనట్లుగా రుజువు చేసుకోగలడు. ఆమె రుణం తీర్చుకోగలిగే అవకాశం చిక్కింది. కానీ ఈ ఉద్యోగం తనను లలితకు మరింత దూరాన్ని ఏర్పరుస్తుంది. అయితేనే అదే మంచిది. ఏ కారణంగా ఎందుకోసం లలిత తన జీవితంలో ఎదురైందో, ఏ కారణంగా విడబడుతుందో తనకే అర్థం కాని స్థితిలో ఉంది. ఒక విధంగా ప్రియ బాంధవి అయింది, మరో విధంగా తనకు పిచ్చెక్కించి వదిలేసింది. కాదు, తనను అగౌరవపరిచి మాట వరుసకన్నా మన్నించమనలేదు కదా. పోని, ప్రపంచంలో తనకు అందని వాటన్నింటినీ పోని, తనకు తల్లి మిగిలింది. ఆ తల్లిని పోషించి సుఖపెట్టగలిగే శక్తి మిగిలింది. అదే 10,000. ఇక చదువా, ఏం చేసుకోను, తనకు ఆసక్తి సన్నగిల్లింది. ధనమంటే మోహం వాచిపోయి ఉన్నాడు. ఆ ధనం కొనగలిగిన అనేక సౌఖ్యాలకు నోటిలో ఊటలు ఊరించుకుంటూ నిస్సహాయుని వలె ఖేదపడుతున్నాడు. ఎవరిని నమ్ముకొని ఏం బాగుపోగలడు? ఇప్పుడు తన స్వశక్తి మీదనే నిలబడగలడు. ఇక చదువు అనవసరం, ఎక్స్పెరిమెంట్లకు కాలం కాదిది. ముందుకు దూకేందుకే. ఈ ఉద్యోగం వల్ల తనకు మనశ్శాంతి ఉండగలదు, పనిలో నిమగ్నుడై ఉంటాడు. కనుక ఇతరుల్ని గురించిన ఆలోచనలతో సతమతం అవ్వక్కర్లేదు. లలితకు మరింత దూరమవుతాడు కనుక తానే ఆమెను విడనాడి క్రమంగా స్మృతి పథం నుంచి పారద్రోలగలడు. మాతృసేవలో కాలం గడుస్తుంటుంది కనుక బాధ ఉండదు. ఈ సంగతి తల్లికి చెప్పటమా మానటమా అని చాలాసేపు ఆలోచించాడు. ఆమెకు చెప్పందే ఆమె పని మానేసి రాదు. కానీ చెబితే ఏళ్ల తరబడిగా చెమటోడ్చిన తన కష్టమంతా పాడిందని బాధపడుతుందేమో. తాను చేసే పని చాలా తెలివైనది, ఉపయోగపడేది అయినప్పటికీ అమ్మకు అర్థమవ్వదు. ఏడుస్తూ కూర్చున్నదంటే తన హృదయం చిన్నా భిన్నమవుతుంది. సమయం చూసి చెప్పాల్సిందే, కానీ వెంటనే మాత్రం కాదు. తను చదువు మాని ఉద్యోగం సంపాదించి తల్లిని సుఖపెట్టే ప్రయత్నంలో ఉన్నానని చెప్పినప్పుడు లలిత ఎంతో మెచ్చుకుంది. ఇక ఇప్పుడు అది సాధించే అవకాశం లభించింది. ఈ సంగతి లలిత చెప్పటం తన కనీస బాధ్యత. ఆమె ఏమన్నా అనుకోని చెప్పి తీరవలసిందే. పద్మనాభం గారింట్లో ట్యూషన్ ఇక ఎలాగూ కుదరదు, అక్కడ ఈ సంగతి చెప్తాడు. కానీ లలితకు ప్రత్యేకంగా చెప్పాలి. ఎటూ తెగతెంపులు చేసుకోబోతున్నాడు తను. ఇన్నాళ్ళు జీవితం తనను పిండింది, ఇప్పుడు జీవితాన్ని తను పిండుకోవాలి. ఈ సారమే ధనరూపాలు తనకు లభ్యమై తనను తల్లిని సుఖపెట్టగలిగితే అదే 10,000. ఈ రకం ఆలోచనలతో మగధ నిద్రతోనే సూర్యోదయానిక ఎదురు చూడసాగాడు. జల్లు పడుతున్నా లెక్క చేయకుండానే ఆతృతతో పత్రికా కార్యాలయానికి చేరాడు. 8 గంటలైన తలుపులు ఇంకా తెరవబడలేదు. తన తొందర తనకలా అనిపిస్తుంది, కానీ మరేమీ కాదని అర్థం చేసుకున్నాడు. కాలు కాలికిన పిల్లలే కాలం గడిపేందుకు అటు ఇటు తిరగసాగాడు. సన్నని వానతుంపర ప్రాణానికి హాయిగా ఉంది. అంతకన్నా తన జీవితంలో కలగబోయే మార్పు, ఆ కొత్త జీవితంలోని సుఖాలు, అమ్మ నవ్వుతూ తన కోసం ఎదురు చూడటం, తనకు నిద్ర రాకుంటే ఆమె చిచ్చి కొట్టడం మొదలైనవన్నీ ఊహించుకోవటం వల్ల ఈ హాయి రెండింతలై గాలిలో తేలుతున్నట్లు అనిపించింది. 10 గంటలయ్యాక కానీ కార్యాలయంలోకి ఒక్కొక్కరే రావటం జరగలేదు. 11:00 సంపాదకుడు వచ్చాడు. ఆయన చూడగానే తన కాళ్ళు వణికినవి. తన జీవిత సర్వస్వము ఆయన చేతులు ఉన్నదనిపించింది. ఇంతకుముందు ముక్కు మొహం ఎరగని వ్యక్తి ఎదుట భయపడిపోవడం చిత్రమే
కానీ తన జీవిత విధానమే అలా తయారైంది. సంపాదకుడు పై కనిపించినంత కరుకు మనిషి కాదు, చాలా నెమ్మదస్తుడు, మంచి మర్యాదలు ఉన్నవి. ఆయన కూడా తనలాగే ఉద్యోగం చేసుకుంటున్నాడు. తనతో దయగా మాట్లాడాడు, కార్యాలయంలోని కష్ట సుఖాలను వివరించాడు. అవసరమైతే రాత్రింబవళ్ళు పనిచేయాల్సి ఉంటుంది, ఆలోచించే వ్యవధి ఉండదు, కనుక భుజబలాన్ని ప్రయోగించి రాసుకొని పోవాలి. పత్రిక సకాలంలో వెలువడటం అతి ముఖ్యం కనుక భూమ్యాకాశాలని ఏకం చేసైనా సరే ఏదో విధంగా పత్రికను బయటపడేయాలి. కష్టం సుఖం అనే పదాన్ని గురించిన తలుపులే పనికిరావు, తలంచుకుని పనిచేయటమే ముఖ్యం. ఇదంతా ఆలోచించుకుని మరీ దిగమన్నాడు ఆయన. తీరా ఉద్యోగంలో ప్రవేశించాక నెల తిరగకుండానే మానుకోవటం మంచిది కాదన్నాడు. ఆ చెప్పే ధోరణి చూస్తే గానుగద్దుల సామెత గుర్తొచ్చింది తనకు. తను కూడా జంతువే అయితే ఈ విధవ ఆలోచనలు ఉండేవి కాదు కదా. ఒక విధంగా మేధస్సు గర్వించే మానవుని కన్నా మెదడు లేని జంతుజాలమే సుఖపడుతుందేమో అనిపిస్తుంది. ఈ వెట్టి చాకిరితో కళాకారుడు నశించి వాడిస్థానే కార్మికుడు తయారవుతాడనేది నిస్సందేహం. అయితే కళాకారుడు తనను జీవం ఇచ్చి సుఖపెట్టేందుకు సంసిద్ధుడు కాడు, ఇక ఆ కార్మికుడినే నమ్ముకోక తప్పదు. పని ఎంత కష్టమైనప్పటికీ తాను ఉద్యోగాన్ని స్వీకరించేందుకు వెనక ముందర ఆలోచించే అవసరం లేదు. కష్టతరమైన పనే తనకిప్పుడు కావాల్సింది. మనసు పరిపరి విధాల పోకుండా గురుతర బాధ్యతలే తనను తొక్కి ఉంచాలి. ఇందువల్ల తాను ఆశించిన మనశ్శాంతి కూడా లభ్యమవుతుంది. ఇది వరకు అతను ఎందుకు మానుకున్నాడో తెలుసుకోవాలని ఉంది తనకు. కానీ అడిగితే ఆయన ఏమనుకుంటాడోనని ఊరుకున్నాడు. ఆయన మాటలు తనను బెదిరికొట్టేందుగా మారుగా దాపరికం లేకుండా చెప్పినవిగాను ఆకర్షణీయంగాను తోచినవి. ఆయన చెప్పిన మాటలన్నిటికీ సరేనని ఒప్పుకున్నాడు. సంపాదకుడు కూడా చాలా సంతోషించాడు. ఆయన పేరు శర్మ. అంతే నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు. మీరు చాలా చిన్నవారు, ప్రపంచానుభవం తక్కువ కనుక నేను చెప్పాల్సిన మాటలన్నీ చెప్పాను. ఇది వరకట తను ఈ ఉద్యోగం కన్నా వ్యవసాయం చేసుకోవటం మేలని వాళ్ళ ఊరు వెళ్ళిపోయాడు అన్నాడు ఆయన. ఏమో తనకు కొద్ది కాలానికి అలాగే అనిపించవచ్చు, కానీ ఎక్కడ ఎట్లా వ్యవసాయం చేస్తాడు తను? తనకు పొలం ఏది? వ్యవసాయానికి తనకు ఉపయోగపడాలంటే నోరు లేని పశువులు కూడా తీసేసి నాగలి మెడ మీద వేసుకోవాలి. దానికన్నా ఈ ఉద్యోగమే 1000 రెట్లు మేలనిపించింది. తనకు మరి గతి లేదు కనుక ఎంత కష్ట నిష్ఠూరాలను భరించి పడి ఉంటాడు. ఇంకా పనిలో ప్రవేశించకముందే దాని గురించిన వింత ఆలోచనలకు అర్థం ఉండదు. అందుకని శర్మ చెప్పే వాటన్నింటినీ బుర్ర ఊపాడు. చివరకు ఆయన కూడా చాలా సంతోషించాడు. ఇది వరకు ఈ వారపత్రికలోనే తన కథలు చాలా అచ్చైనవి. ఆ అభిమానంతోనే ముందు తనను పిలిచారు. సరే పనిలో ప్రవేశించండి, మేము స్థిరపరిచానని యజమానికి చెప్పి వస్తాను అని ఆయన కిందకి వెళ్ళాడు. ఈ ప్రవాహంలో తనకు ఒక ఆధారం ఉంది. ఇక తనకు స్వర్గానికి నిచ్చిన అవ్వకపోగాక కనీసం బతికించగలుగుతుంది. అంతకన్నా ప్రస్తుతానికి కోరదగింది మాత్రమేమిటి? తన విషయాన్ని తన ఆత్మీయుడు అనుకున్న వారికి ఈనాడే చెప్పి రావాలి. తల్లికి కాదు, పద్మనాభం గారింట్లోనూ, ముఖ్యంగా లలితకు, కాలేజీలో తనంటే ఎంతో అభిమానం చూపే ఇద్దరు ముగ్గురు ప్రొఫెసర్లకు చెప్పాలి. మర్నాటి నుంచి పనిలోకి వస్తే బాగుంటుందనిపించింది. కానీ మొదటి రోజునే సెలవడటంతో శర్మగారు ఏమన్నా అనుకుంటారేమోనని భయం వేసింది. అదీ కాక ఆయన అన్న పనిలోని ఆ కష్టమేమిటో ఇప్పుడే ఇక్కడే అనుభవపూర్వకంగా కొంతవరకున్నా తెలుసుకోవచ్చు. శర్మగారు తిరిగి రాగానే 3 రాజకీయ వ్యాసాలు ఇచ్చి వాటిని తెలుగు చేయమన్నాడు. తనకు వేరే టేబుళ్ళు, కాగితాలు, కట్టెలును, ముందర రచనల్ని చదివాడు. తేలిగ్గా అర్థమవుతున్నాయి కానీ చాలా తలనొప్పిగా ఉన్నవి. అయితే వీటిని చదివే వాళ్ళు ఉండి ఉండాలి, వాళ్ళ కోసమేగా ఈ చాకరీ అంతా, అనువదించసాగాడు. ఇంతకుముందు ఈ అలవాటు లేకుండడం వల్ల కలం చకచక సాగటం లేదు. మధ్య మధ్య వచ్చే రాజకీయ పదాల తాలూకు తెలుగు బాధాకరంగా ఉంది. దానికి వేరే శబ్ద రత్నాకరం ఉంది, దాంట్లో చూసి రాయసాగాడు. మధ్యాహ్నం కాఫీ హోటల్లో మెక్కి మొత్తం మీద ఆ 3 వ్యాసాలని రాసిచ్చాడు. శర్మగారు అక్కడక్కడ చూసి నవ్వి కంపోజ్కు పంపాడు. ముఖ కళ్ళను బట్టి చూస్తే ఆయన తన పనికి తృప్తిపడినట్లే తోచింది. సాయంత్రం 6 గంటలకు బయటపడ్డాడు. అలవాటు లేని పని చేసినందువల్ల వేళ్లన్నీ నొప్పి పెడుతున్నవి. దగ్గర హోటల్లో చపాతీలు తిని పాలు తాగి గదికి చేరాడు. పడుకున్న తర్వాత ఈ సువార్తను చేరవలసిన వ్యక్తులు మళ్లీ జ్ఞాపకం వచ్చారు. ఇది అసమయం, అదీ కాక తనకు తిరిగే ఓపిక లేదు. రేపు కూడా కుదరదు, ఎల్లుండి ఆదివారం కనుక బహుశా సెలవు ఉంటుంది. ఆ రోజు ఒకసారి ఊరంతా చుట్టి రావచ్చని సమాధానపరుచుకున్నాడు. దడుం వాల్చాక అలసిన శరీరాన్ని నిద్రపోనీయకుండా మెదడు పెద్ద తిరుగుబాటు చేస్తుంది. యాంత్రికమైన జీవితానికి బానిస బతుక్కి సిద్ధమయ్యానని దూషించింది. నిజమే, తన ప్రతిభ ఏమైంది? ఏదో అనువాదం, అది సాహిత్యమన్నా కాదు, చెత్తను చెత్తగానే రాయవలసిన కర్మ పట్టింది. కళాకారుని పీక నొక్కి వేశాడు తను. తనేమిటి, తన స్థితిలో ఎంతమంది ఈ విధంగా కుమిలిపోతున్నారో. అంతరాత్మలు చెప్పే విషయాన్ని ఆచరణలో పెట్టడం గొప్ప విషయమే అవుగాక. ఆత్మతృప్తికి అవకాశం ఉండుగాక. కానీ ప్రపంచంలో ఆత్మలకే ప్రాధాన్యత ఉంటే లోకం ఇంకో రూపంలో ఉండేది. తను సామాన్య మానవుడు, తన హక్కులను ఏమైనా ఉంటే వాటిని సాధించుకునే పరికరాలు తనకు లేవు కనుక
అవసరాలనేవే ఆత్మల ప్రాధాన్యతను తగ్గిస్తున్నవి. ఇది కారణంగానే ప్రస్తుతానికి తన ఆత్మను ఒక మూలకు నెట్టివేశాడు. మన్నాటి నుంచి జీవిత విధానంలో మార్పు తెచ్చుకున్నాడు. ఇది వరకులాగే పొద్దున్నే అన్నం వండుకోవటం, తిని బయలుదేరటమును, అయితే కాలేజీకి బదులు ఆఫీస్కి వెళ్తున్నాడు. తన కోసం ఎదురుచూసే ప్రూఫుల కట్టలు, అనువాద కోసమై కాచుకుండే అచ్చు కాగితాలు సిద్ధంగా ఉన్నవి. శర్మగారు చెప్పినట్లు ఆలోచన రహితంగా బుర్ర ఉంచుకొని పనిచేయటమే తనకు మిగిలింది. 2 రోజులు గడిచేటప్పటికీ పని కాస్త అలవాటైంది. పనిలో ఉత్సాహం లేకపోయినా బాధ్యత, అవసరం తనను ముందుకు తోస్తున్నవి. ఏదో ఒక బలవత్తరమైన శక్తి వెనక ఉండకుండా మానవుడు కదలడేమో కదా. తానేదో నీచ కార్యం, మనసుకు కష్టం కలిగించేది, తనకు చాలా అయిష్టమైన చేస్తున్నాననే బాధ ఉంది. కానీ ప్రపంచంలోని నీచ కార్యాలను లెక్క చూసుకుంటూ కూర్చుంటే అసలు బతుకులే సాగవు. ప్రపంచ విధానమే తారుమారవుతుంది. మిగతా వాటితో పోలిస్తే తన ఈ బతుకు అంత అధ్వానం కాదు. చేసే పనిని బట్టి కాకుండా దాని ఫలితాన్ని బట్టి ఉచ్చ నీచాలు అంచనాలుంటే, తాను సాధించగలిగే ఆదర్శాన్ని దృష్టిలో పెట్టుకుంటే తన ఈ ఉద్యోగంలోని నైత్యం ఒక లెక్కలోది కాదు. అయినా ఈ తర్జన భర్జనలకు తనకు తీరికెక్కడా? ఏది న్యాయమో తెలియకనా ఇన్ని అన్యాయాలు ప్రపంచంలో జరుగుతున్నాయి. ఆదివారం ఉదయం కూడా పని ఉండటం వల్ల మధ్యాహ్నానికి కానీ తీరుబడి కాలేదు. సరాసరి అమ్మను చూడబోయాడు. నాయనా, బాగా చదువుకుంటున్నావా? ఎక్కువ శ్రమ పడద్దు, మనిషి నలిగినట్లు కనిపిస్తున్నావు అందామా. తనింకా చదువుకుంటున్నాడని అనుకుంటుంది. కాదని చెబితే ఆమె చాలా కష్టపడుతుంది. ఇక నలగటం, తను నిజంగా నలగటం అనేది 3 రోజులకు ముందే ఆరంభమైంది. కానీ జీవితమంతా నలుగుతున్న తన మీద తనకు లేని జాలి ఈ పిచ్చి తల్లి తన మీద చూపుతుంది. అందుకే తల్లి ఎదుట నిలబడినప్పుడు తను అల్పుడవుతాడు. ఆమె మాటల మాధుర్యం కుంగదీస్తుంది. అమ్మా, నీవు కూడా చాలా అలసిపోయినట్లున్నావు, ఒంట్లో బాగోటం లేదా అన్నాడు. బాగానే ఉంది అందామా. ఈ మధ్య ఒకరోజు తలనొప్పి, జ్వరం వచ్చాయి, ఇప్పుడు కాస్త నయమే. అమ్మ మనిషేనా అనిపించింది. ఏదో మహత్తర శక్తి ఆమెలో ప్రవేశించి ఈ బండ చాకరీ చేయిస్తుంది. ఆ శక్తి కారకుడు తనేనేమో. ఆరోగ్యాన్ని సరిగ్గా కాపాడుకోవే అమ్మా. ఏమిటో, నిన్ను చూస్తుంటే నాకు దిగులుగా ఉంటుంది అన్నాడు తను. పిచ్చి తండ్రి కదరా అందామె తల నిమురుతూ. దిగులు ఎందుకు? శరీరంలో ఉన్న త్రాణ ఖర్చుకయ్యేందుకే కదా. రేపు నువ్వు పెద్ద ఉద్యోగం చేసిన నాడు సుఖపడేందుకు రోజులుండవా అన్నట్లు. లలితమ్మ బాగుందా? ఓసారి నీ దగ్గరకు వచ్చి ఆమెను చూడాలని ఉందిరా. గతుక్కుమన్నాడు తను. లలిత రోజు తన గదికి రాకపోకలు సాగిస్తుందని అమ్మ అనుకుంటుందేమో. ఆమె దృష్టిలో ఇది తప్పు కాకపోవచ్చు, లేదా తామిద్దరి మధ్య ఉన్న స్నేహానికి వేరొక స్పష్టమైన రూపునిచ్చి నమ్మి ఉండవచ్చు. అయితే అదంతా నిజం కాదని, ఏదో తను చావు బతుకుల మధ్య వేలాడుతూ ఉంటే ఆమె సానుభూతి చూపేటంత వరకే తమ స్నేహమని చెప్పాలనుకున్నాడు. కానీ ఈ విషయం మీద వాదించటం, అమ్మను నొప్పించటం ఇష్టం లేదు. ఆ గాథంతా తవ్వి తనను తాను గాయపరుచుకుంటూ అమ్మ ఊహల్లో పొందే విచిత్రానుభూతిని పాడు చేయటం అనవసరం. అందువల్ల అయ్యేది లేదు. పోనీ లలిత ఇప్పుడు తనను దూరదూరంగా ఉంటుందని, ముభావంగా ప్రవర్తిస్తుందని, మరి తాను ఉద్యోగంలో చేరాక మరింత దూరమవుతుందని చెబితే లలిత గూర్చిన తలపులే ఉభయలకు ఉండకుండా అంతరించే ప్రయత్నాలు జరుగుతాయి. ఈ సంగతులన్నీ తనకు తానే సమాధానపరచుకోలేని స్థితిలో తల్లికి ఏమని ఎట్లా చెప్పగలడు? అందులోనూ తనకులాగే లలిత తల్లికి కూడా ఒక సమస్యగానే తయారైన స్థితి. అందుకనే మెదలకుండా ఊరుకున్నాడు. బహుశా తను సిగ్గుపడి ఏమి మాట్లాడలేదని అమ్మ అనుకుని ఉండాలి. పిచ్చి నాన్న అని తలనిమిరి కళ్ళు మూసుకుంది. సరే వస్తానమ్మా అంటూ ఆ తలపుల్ని ఆమెకే వదిలి మెల్లగా బయటపడ్డాడు. తను సాధించగలిగింది లలిత అనురాగం కాదు. ఉద్యోగం అంటే అమ్మకి ఎంతో అసంతృప్తి కలుగుతుంది. చదువు పాడు చేసినందుకు చాలా నొచ్చుకుంటుంది. ఏనాటికైనా ఈ సంగతులన్నీ ఆమెకు తెలుస్తాయి. తెలియకుండా దాచటం ఆమెకు ద్రోహం చేయటమే అవుతుంది. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆమెకు సంజాయిషులతో సహా మనసు విప్పి మాట్లాడాల్సిన బాధ్యత తనకు ఉంది. తర్వాత ప్రొఫెసర్ ఇంటికి వెళ్ళి తను చదువు మానేస్తున్నట్లు చెప్పాడు. ఒక ఆయన చాలా ఆశ్చర్యపడి ఎందుకని అని అడిగాడు. తన అసలు కారణాన్ని దాచేసి ఏవేవో కుంటి గుడ్డి సాకుల్ని చెప్పాడు. అవి ఒకదానికొకటి అతకలేదు. నీకు డబ్బుకి ఇబ్బంది అయితే నేను సర్దుతాను, బాగా చదివే కుర్రాడు చదువు మానటం కాలేజీకి నష్టం అన్నాడు ఆయన. తన ఈ దీనావస్థలు దయచూపేవారు కూడా ప్రపంచంలో ఉన్నారు. కానీ ఆ దయను స్వీకరించడమే కానీ కృతజ్ఞతతో దాన్ని తీర్చడం తన చేత కాదు. అందుకనే ఇలాంటి వ్యక్తులు ఎదురైనప్పుడు తను ఉణిగిపోతాడు. భరించలేని అసక్తతతో పారిపోతాడు. కళ్ళ నీళ్ల పర్యంతమైంది తనకు. కఠినమైన పదాలు ఎంత గాయపరుస్తావో, ఒక్కొక్కప్పుడు దయపూరితమైన మాటలు అంత గాయపరుస్తుంటవేమో. అదేం కాదండి అని, ఇంకా మాట్లాడబోతే ఏడవాల్సి వస్తుందని గబగబా బయటికి నడిచాడు. తన కాళ్ళ మీద తను నిలబడాలి. ఎవరి సహాయమో అక్కర్లేదు. ఆ స్వేచ్ఛను సాధించి నిలబెట్టుకునేందుకే తను విశ్వ ప్రయత్నం చేయాలి. అందుకనే తను ఎప్పుడు ఎవరిని ఏది అర్థించలేదు. అంతేకాదు, దానంతటది వచ్చేదాన్ని కూడా భరించలేడు. తను మానవుడు,
తనకు పరువు మర్యాదలు కనీస మానవుడిగా జీవించే హక్కు ఉంది. దాన్ని రుజువు చేసుకునేందుకు తాను ఇప్పుడు అవలంబించిన మార్గం ఉచితమైందనే సంగతి మరింత స్పష్టంగా తెలుస్తుంది. ఇక మిగిలింది పద్మనాభం గారింట్లో చెప్పడం. అక్కడికి చేరేటప్పటికే 6:30 అయింది. పద్మనాభం గారు, రవణమ్మ గారు పోర్టికలో కూర్చుని ఉన్నారు. చిట్టి తోటలో ఆడుకుంటుంది. ఆ ప్రాంతాల లలిత ఎక్కడన్నా కనిపిస్తుందేమోనని చప్పున ఒకసారి కలిగి చూశాడు. ఆమె లేదని తేల్చుకోగలిగాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నమస్కరించాడు. పద్మనాభం గారు నవ్వు మొహంతో కుర్చీ చూపి కూర్చోండి అన్నాడు. తను నిలబడే, ఏం లేదు, నేను ఒక వారపత్రికలో ఉద్యోగం సంపాదించాను, చదువు కూడా మానేస్తున్నాను, ఇక ట్యూషన్కి రానని చెప్పేందుకు వచ్చాను అన్నాడు. తనన్న మాటలను చాలా వ్యాపార సంబంధంగానే ఉన్నవి. ఇది వరకు వలే తనకు ఆప్యాయత ఏనాడైనా ఇంట్లో కరువైందో ఆనాటి నుంచి హృదయం మండిపడుతుంది, కరుకు తీరింది. అందుకనే పాఠం అప్పగించినట్లు నిర్లిప్తంగా నిర్లక్ష్యంగా మాట్లాడాడు. పద్మనాభం గారికి వెంటనే అర్థం కాలేదు. రవణమ్మ గారు ఆలోచిస్తుంది. ఇక తన బాధ తీరింది కనుక వెళ్ళిపోదామా అనుకుంటున్నాడు. కూర్చోండి అన్నాడు పద్మనాభం గారు. విధి లేక కూర్చున్నాడు తను. మరి 2 నెలల్లోనే పరీక్షలు వస్తున్నాయి కదా, ఇప్పుడు చదువు మారటం ఎందుకు అన్నాడు ఆయన. ప్రపంచంలో తను చేసే ప్రతి పనికి ప్రతి వాడికి సంజాయిషి చెప్పుకోవాల్సిందేనా? ఇలా చెప్పి అందరినీ తను ఒప్పించగలడా? అయితే ఆయన చాలా సదుద్దేశంతోనూ తన మేలు కోరే వాడిగా అడిగాడేమో. ఏం లేదు, మమ్మ జబ్బు మనిషి, ఆమెను చూస్తుండాలి, దానికి చదువుకు తూగదు అన్నాడు తను. ఈ జవాబు అతకలేదు. అదృష్టవశాత్తు పద్మనాభం గారు కూడా సాగదీయలేదు. రవణమ్మ గారు మాత్రం ఉద్యోగం చేసుకుంటూ ట్యూషన్ చెప్పేందుకు వీలుండదా అని అడిగింది. ఒక్కొక్కప్పుడు ఆఫీస్ నుంచి వచ్చేటప్పటికీ చీకటి పడుతుంది, నాకు ఇబ్బంది మీకు ఇబ్బంది అని నీళ్లు నమ్మలాడు తను. ఇంతలో చిట్టి పరిగెత్తుకుంటూ వచ్చింది. తన మీద అచంచల అనురాగాన్ని వర్షించిన ఈ పిల్ల తను ఎంతో ముద్దుగా అభిమానంతో చదువు చెప్పిన చిట్టిని చూస్తే హృదయం ద్రవిస్తుంది. చిన్నపిల్లలతో, వారి ముద్దులకే మాటలతో, కల్మషా నెరగని పసి హృదయాలతో తన్మేడవగలడు తను. కానీ తన చేతుల్లో ఏమున్నదని, ఏ సుఖం తనకు దక్కింది కనుక. చిట్టి, నేను ఇక ట్యూషన్కి రాను, జాగ్రత్తగా చదువుకో తల్లి అన్నాడు. ఆమె నివ్వెరపోయింది. క్షణంలో విషాద మేఘమేదో నిర్మలమైన ఆమె ముఖాన్ని అడ్డింది. ఆముదం తాగేప్పుడు పెట్టినట్లు మొహం పెట్టి, ఎందుకని మాస్టరు, మీరు చెప్పినట్లే వింటాను, లెక్కలన్నీ చేస్తాను, అల్లరి చేయనుగా అందామ. తన మీద అలగటం వల్ల పారిపోతున్నాడు అనుకుందేమో. పెద్దలు పిల్లల్ని సముదాయించినట్లే పిల్లలు పెద్దల్ని సముదాయించే పద్ధతి ఆమె భావించిందేమో. అదేం కాదమ్మా, నేను ఉద్యోగంలో చేరాను అన్నాడు. ఒక పక్క కళ్ళు తడి అవుతున్నవి. ఈ పెద్ద మనుషుల ఎదుట బోరును ఏడిస్తే తన అసమర్థత, దైన్యావస్థ బయటపడిపోతుందేమోనని భయం. ఏడవకుంటే ఆ విచార మేఘం బరువు తననే కుంగతీసేంత తీవ్రంగా ఉంది. వస్తానండి, వస్తాను, లలిత కూడా చెప్దామనుకున్నాను, మీరన్నా చెప్పండి అని నమస్కరించి 2 అడుగులు వేశాడు. ఆయన ముందుకు నడిచి 3-10 రూపాయల కాగితాన్ని చేతికి అందించాడు. ఈ సొమ్ము అక్రమమైనదని, తను స్వీకరించడం అన్యాయమని అనిపించింది. నిజానికి జీతం కూడా అందులోని 10 రోజులకు కాదు, ఇందులో మానుకున్న 3 రోజులు పోను, వారానికి ఏ మొహం పెట్టుకుని అడగగలడు? అడగకుండా ఇచ్చినా ఎలా తీసుకోగలడు? వద్దండి, నాకేమి ఇవ్వద్దు అన్నాడు. కాదు ఉంచండి, మీరేదో ట్యూషన్ చెప్పారని కూడా కాదు అని బలవంతాన ఆయన జేబులో పెట్టాడు. తర్కాలతో లాభం లేదు. వాతావరణం అంతా కేవలం తనను పిండి పిప్పి చేసే పారేసిదిగానే ఉంది. ఇక ఆ ప్రదేశంలో నిల్వలేక పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ గదికి చేరాడు. ఈనాడు జరిగిన సంఘటనలన్నీ వరుసగా జ్ఞాపకం చేసుకుంటుంటే పెనుగాలిలో కొట్టుకునే ఎండుటాకలే హృదయం కొట్టుకోసాగింది. ప్రపంచంలో ఎంత క్రౌర్యం ఉందో అంత దయ కూడా ఉంది, ఎంత అన్యాయం అక్రమం ఉందో అంత న్యాయమూ ఉంది. ఎటొచ్చి ఈ 2 కలగాపులగంగా ఉండటం వల్ల ఎక్కడ ఏది దొరుకుతుందో తెలియకుండా ఉంది. ఈ కలిసిపోవటం కూడా బియ్యము నల్లరాళ్ల వలె కాకుండా పాలు నీళ్ల వలె ఉండటం వల్ల హంస పద్ధతిని అనుసరిస్తేనే కానీ విడుదల లేకుండా తయారైంది. ముఖ్యంగా తను లలితకు చెప్పలేకపోయాడు. మిగతా వాళ్ళ మాటలన్నీ ఒక ఎత్తు, ఆమె మాటలు ఒక ఎత్తును. ఆమె సలహా చెప్పింది కాదు, తన ఆదర్శాన్ని హృదయపూర్వకంగా మెచ్చుకున్నది కనుక దాన్ని సాధించేందుకు చేసిన ఈ ప్రయత్నాన్ని తప్పకుండా ప్రోత్సాహపరిచేది. మిగతా వాళ్లకు తను అర్థం కాదు. అర్థమైన వ్యక్తి చెప్పలేకపోయినందుకు విచారమేసింది. ఏమో, ఇప్పుడు ఆమె కూడా పూర్తిగా మారిపోయింది. విని విననట్లు పట్టించి పట్టించుకున్నట్లు ఉంటుందేమో. ఆమె అనుభూతులు ఎలా ఉన్నప్పటికీ తాను బాధ్యతగా భావించేది సఫలమవ్వలేదు కదా. ఆమెను ఇక బహుశా జీవితంలోనే కలుసుకోలేడు. ఈనాడు చివరిసారి కలుసుకుని ఉండవలసింది. అదీ పొసగలేదు. ఆమె తనకి కనిపించదనే ఆలోచన రాగానే శూలం గుచ్చుకున్నంత బాధ కలిగింది. కాదు, ఎప్పుడన్నా ఎక్కడన్నా కలుసుకుంటే మాత్రమే రోడ్డు మీద ఎదురయ్యే అనేక ముఖాల్లో ఆమె ముఖం కూడా ఒకటవుతుంది. కొద్ది రోజుల్లో బహుశా ఆమెకు వివాహమై అత్తవారింటికి వెళ్ళి లోకాచారంగా పిల్లల తల్లి అవుతుంది. తన చేయి జారిపోయాక ఆమె ఏమైతే తనకి? చిచి, ఏమిటి పాడ ఆలోచనలు?
తనకు దక్కలేదని ఆమె మీద కోపమా ఏహభావమా ఎందుకు? లలిత సుఖపడుగాక అనుకున్నాడు అంతరాత్మలో. నిజంగానే ఆమె సుఖపడి 10 కాలాల పాటు బీదకి బిక్కికి ఆసరాగా ఉండగలదు. ఆమె స్వభావమే అంత. అలాంటి వ్యక్తులు ఈ బాధిత ప్రపంచానికి కల్పతరువులు. ఆమె తన పట్ల అనురాగాన్ని వర్షించుకుంటేనే తన స్వార్థాన్ని దృష్టిలో పెట్టుకోవటం వల్ల ఇలా దిగజారిపోతున్నాడేమో, కానీ ఆమె తత్వాన్ని విశాల భావంతో చూసినట్లయితే మానవుల మధ్య ఉండే దేవకన్య కాగలదు. ఇక ఈ అడబాటు అనేది ఎటూ తప్పదు కనుక అది ఎంత త్వరగా జరిగిపోతే అంత మంచిది. తను లలితకు స్వయంగా చెప్పలేకపోయినా రవణమ్మగారే ఈ వార్త నామకు చేరుస్తారు. బహుశా విని ఊరుకుంటుంది. ఊరుకుంటుందా? తనను వెతుక్కుంటూ వచ్చి మాట్లాడదా? తన ఆమెకి ఎలాంటి హాని చేయలేదు. ఆమె నుంచి ఏమీ అర్థించలేదు. నిజానికి మొదట్లో ఆమెను కూడా తప్పించుకుని తిరిగాడు. కానీ ఆమె కావాలని తన దరిదాపులకు వచ్చి ఆత్మీయతను సాధించుకుంది. ఆమె సాధించుకున్న దాన్ని ఆమె వదులుకోవటం న్యాయమే. తానందుకు బాధపడడం కేవలం తన దౌర్బల్యం అనుకున్నాడు. అనేక ఇతర కష్టాల వలనే తను క్రమంగా కష్టపడి లలితను మర్చిపోగలడు. మరొక తప్పదు. అది ఉభయులకు క్షేమకరమైన మార్గం. అయినా లలిత తనకు ఏ ఆశలు చూపి మోసం చేసిందని తాము నిందించగలడు? ప్రపంచంలోని వ్యక్తుల మీద ఏడుస్తాం, కానీ నిజానికి తనకు తాను చేసుకున్న దానికి ఎవరు బాధ్యులు? గోరంతలు కొండంతలుగా ఊహించుకొని విధి తనకేదో వరగబెడుతుందని నమ్మటం మౌఢ్యమే అవగలదు. ఇక తన తప్పును తానొక్కడే భరించలేక వార వీరాని తలా కాస్త పంచేందుకు సిద్ధమై ఇందులో లలితకు ఎక్కువ భాగం పంచేందుకు చూశాడు. పాపం, ఇదంతా ఆమెకు తెలియదు. మంచి మనసు గల మగువ ఆమె. ఆమెను గురించి ఏమేమో అనుకోవటం తన అల్పత్వం. తనను తానే నిందించుకుంటూ క్రమంగా నిద్రకు లొంగిపోయాడు. పగటిపూట బొత్తిగా తీరకుండదు. ఆఫీసులో చేతులు పడిపోయేట్లు రాస్తూనే కానీ పని తెమలదు. ఏం రాస్తున్నామనేది కాకుండా ఎంత రాస్తున్నాననేదే లెక్క. అంతరాత్మ గొంతు పిసికేసి భుజబలాన్ని ప్రదర్శించటమే బతుకుబాటగా తయారైంది. తన స్థితి తలుచుకుంటే ఆ ఊరిన ఏడవాలనిపిస్తుంది. ఉద్యోగ నయాననే ఉత్సాహాన్ని, కళకు ద్రోహం చేస్తున్నాననే బాధ దిగమింగింది. గొప్ప నేరం చేసి పట్టుబడకు తప్పించుకుని తిరుగుతూ తన అంతరాత్మకు చేసుకున్న గాయంతో ప్రతి క్షణము గిలిగిలా తన్నుకుంటున్న స్థితిలో పడ్డాడు తను. చూస్తూ చూస్తూ సాలెగుడులో ఇరుక్కున్నట్లయింది. దీనికి వేరొక మార్గం అనేది లేదు. క్రమంగా అలవాటైతే తప్ప ఈ బాధ తగ్గదు. పగలు ఊపిరి తిరగదు కనుక అమ్మ కానీ లలిత కానీ గుర్తుకు రారు. ఇక రాత్రి ఎంత అలసి ఉన్నప్పటికీ శరీరం విశ్రాంతి కోరుతున్నా మనసు మాత్రం తన ఆత్మబంధువులిద్దరినీ గుర్చి తర్కిస్తుంటుంది. తన ఈ ఉద్యోగం సంగతి లలితకు తప్పకుండా తెలిసే ఉంటుంది. తనే చెప్పేవాడు, కానీ ఆమె కనిపించిపోవటం తన తప్పు కాదు కదా. అయితే ఆమె ఏమనుకుందో, తనకు అగాధంలో పడిపోయిన సంగతి తెలివిగల లలిత గ్రహించి పలకరిస్తేనే తను బాధపడతాడని మెదలకుందా ఊరుకుందా? లేక తన మాతృమూర్తికి సేవ చేసే ఉద్దేశంలో తన సర్వస్వాన్ని చివరకు పవిత్రమని భావించి ఆరాధించే కళ్ళను కూడా వెలగబెట్టి అమ్మేసినందుకు మెచ్చుకుందేమో? లేక ఈ నీచ కార్యానికి తలపడటం, కాకుల్ని కొట్టి గద్దలకు వేయటం భావించి బాధపడిందేమో? ఆమె అభిప్రాయం ఏమన్నా కానీ అది తెలుసుకుని ఉంటే ఎంతో తృప్తి ఉండేది. కేవలం ఊహించడం వల్లనే అసలు విషయాన్ని దూరాతీరాలకు విస్తరింపచేసి ఆ వైశాల్యానికి ఆశ్చర్యపోతున్నాడు. లలిత తనను కలుసుకోలేకపోయి ఉండవచ్చు. ఆమె తన ఈ ఓటి కొంపకు రావాలని కూడా తను కోరడు. నిజానికి తనను కలవకుండటమే ఉభయలకు క్షేమకరమని తనే ఆదేశించాడు. కానీ తన ఈ కొత్త జీవితాన్ని గురించి ఒక్క ముక్క ఉత్తరం ద్వారా తెలియపరుస్తుందని తను ఆశించడం ఏమంత పెద్ద కోరిక? కనీసం పెదవులు కదిపి సానుభూతిని చూపలేదాయే. తన మేలు కోరే వ్యక్తిగా తనను హృదయపూర్వకంగా నమ్మించి ఇప్పుడు తనకేమి పట్టనట్లు, తనెవరో తెలియనట్లుగానే ఆమె ధోరణి ఉండగలదని నిరూపించటం ఏదో నమ్మక ద్రోహమే అయినంత బాధపడేందుకు అవకాశాన్ని ఇచ్చింది. ఇందువల్ల తనకు తన ఆశయాలకు వచ్చిన ప్రమాదం అంటూ ఏమీ లేదు. కానీ తాను ఒక దేవతను పోగొట్టుకున్న బాధ కలుగుతుంది. లలిత తన పట్ల ఇంత కఠినంగా ఉంటుందనుకోలేదు. అందులోనూ అంత కరుణను వర్షించాక ఆమె హృదయం సముద్రమంత విశాలమని తనకు నాన్న నమ్మాడు. అయితే ఆ సముద్రం ఉన్న అపార జలానికి తోడుగా హాలాహలం కూడా ఉన్నదనే సంగతి ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. లలిత చూపిన నిర్లక్ష్యత లాంటిదే తాను కూడా ఆమె పట్ల చూపగలిగితే అసలు సమస్య తీరిపోయేది. ఆమె ఎంత తీవ్రంగా తనను ఆకర్షించగలిగిందో అంతే తీవ్రతతో తాను ఆకర్షించి ఉండలేకపోవచ్చు. లేదా ఆమె ఆలోచనలు కూడా తన ఆలోచన వల్లనే ఉండక విరుద్ధంగా తయారై ఉండొచ్చు. ఏమైతేనే ఆమె తనను విడనాడిందనే తెలుస్తూనే ఉంది. తనే ఇంకా బుద్ధిహీనుడై వలె సర్వస్వాన్ని పోగొట్టుకుని ఏదో దివ్యశక్తుల మీద నమ్మకంతో చేతులెత్తి ఆకాశంలోకి చూస్తూ ప్రార్థించే హీనస్థితికి దిగజారాడు. ఎంత నచ్చ చెప్పుకుని నిలదొక్కుకోవాలన్నా కుదరటం లేదు. పూర్వం తెలియలేదు, కానీ లలిత ఇంత గొప్ప స్థానాన్ని తన హృదయంలో సంపాదించిన సంగతి ఇప్పుడే నశాలానికి అంటేట్లు అర్థమైంది. ఆపేక్ష తీవ్రత మనుషులు దూరమైతే కానీ తెలియదేమో.
లలితను గూర్చి దాని తాహతహ గురవటం ఒక గొప్ప సమస్య. ఆమె తనతో పోట్లాడి తిట్టి దూరమైనట్లయితే ఒక కారణమంటూ ఉన్నదనే తృప్తన్నా మిగిలేది. ఏమీ లేకుండానే హఠాత్తుగా ఆమె తప్పుకోవటంతో తన ఆధారాలన్నీ తెగిపోయి మళ్లీ వెనక్కు రాలేని ఎత్తులో వదిలివేయబడిన వాని వలె బాధ కలుగుతుంది. కనీసం ఆమె తాని ఉద్యోగాన్ని ఒప్పుకోవటం మీదన్నా తన అభిప్రాయాన్ని చెప్పి ఉంటే ఆ అభిప్రాయం ఏదైనప్పటికీ బాధ లేదు. లలిత కనీసం తనని ఇంకా పూర్తిగా విడనాడలేదనే ధైర్యమన్నా ఉండేది. ఆమెలో ఏదో గొప్ప మార్పు వచ్చింది. ఎందుకొచ్చిందో ఏమిటో తెలియక తను తలకిందులవుతున్నాడు. ఇంకో విధంగా ఆలోచిస్తే ఒకనొక సత్కారం కోసమే ఈ అవస్థలన్నీ పడుతున్నాడు. తాను ప్రపంచంలో ఎవరికి ఎప్పుడు కారణాలు, తన ప్రవర్తనకి విశదీకరణలు చెప్పనవసరం లేదు. అదంతా తన బతుక్కి సంబంధించిన వ్యక్తిగత విషయం కనుక. కానీ తనను తాను సమాధానపరుచుకోవాలి కదా. అది జరుగుతున్నప్పటికీ ఏదో లోపించిన అసంతృప్తి ఎందుకు కలగాలి? ఈ లలిత మీద తాను మూఢుడై కాదు, తనకు తెలియకుండానే ఆధారపడినట్లు అర్థమైంది. ఏనాడైతే తన జీవిత భారాన్ని ఆమె పంచుకోసాగిందో ఆనాటి నుంచి ఆ బరువు తగ్గినప్పటికీ ఈనాడు ఆమె తనను విడనాడైనప్పటికీ తిరిగి ఆ బరువు అంతా తన మీదనే పడింది. ఇందులో న్యాయాన్యాయాలు కథ విచారించాల్సింది. తన ఈ సమస్య రూపమే. తల్లిని సుఖపెట్టేందుకే తాను చేస్తున్న ఈ త్యాగం అత్యుత్తమైనదిగా ఉజ్వలమైనదిగా తోచకపోలేదు. కానీ లలిత కూడా ఆ మాట అన్నట్లయితే, తన వెనుక ఉన్నాననే విషయాన్ని తెలియచెప్పినట్లయితే తన ఉత్సాహం రెండింతలయ్యేది. పోనిమ్మనుకోవటం కుదరకుండా ఉంది. అయితే పట్టుకు వేలాడేందుకు ఆధారం లేనప్పుడు అది ఉన్నదనుకోవటం తన పతనానికి కారణమవుతుంది. కనుక ఏనాటికైనా నమ్మదగిన తన శక్తి మీదనే తను ఆధారపడటం సమంజసం. 3 వారాలు గడిచినవి. క్రమంగా లలిత విషయం కూడా మర్చిపోసాగాడు. మొదట్లో తను అనుకున్నంత తీవ్రంగా ఈ ఆలోచనలు ఇప్పుడు వేధించటం లేదు. రాత్రి కూడా ఏదో రాసుకుంటూ గడపటం వల్ల కార్యభారం ముంచెత్తటంలో ఇతర సమస్యలన్నీ ఆ బరువు కింద అణిగిపోతున్నవి. ఒకనాటి రాత్రి ఇంటికి వచ్చేటప్పటికి 8 గంటలైంది. గది గుమ్మంలో చీరకుచ్చులు కనిపించి అమ్మ వచ్చి ఉంటుందనే ఆతృతతో ముందుకు నడిచాడు. తీరా దగ్గరకొచ్చి చూస్తే లలిత. ఒక్క క్షణం తన కళ్ళను తాను నమ్మలేకపోయాడు. మరుక్షణంలో షాక్ తగిలినట్లు వణికిపోయాడు. ఆ తర్వాత మర్చిపోతున్న జ్ఞాపకాలన్నీ ఒక్కసారిగా ప్రవాహంలా ముంచెత్తి ఉప్పిరాడినట్లు చేసినాయి. పలకరించేందుకు కూడా నోట మాట రాలేదు. దిమ్మిరిపోయి ఆమెను ఏగాదిగా చూస్తున్నాడు. నేను లలితని మాస్టరు గుర్తుపట్టలేదా అందామ ఖేదంలో మోదాన్ని ధ్వనింపజేస్తూ. నిజమే, తన ఈ ఆశ్చర్యానికి కారణం వెంటనే ఆమెను గుర్తుపట్టలేకపోవటమే. ఆమెలో ఎంత మార్పు వచ్చింది పరిశీలించి చూస్తే ఆమెంత చిక్కి శల్యమైపోయిందో, నీరసంగా జబ్బు స్థితిలో పాలిపోయి ఉందో చప్పున అర్థమైంది. ఆమె మొహం చూస్తేనే ఏదో వ్యాధి పీడితని తెలుస్తుంది. ఈ సంగతులని తర్వాత మాట్లాడొచ్చు. ఈమెను ఇంకా వీధిలో నిలబట్టడం ఏమిటి? చప్పును తెలివి తెచ్చుకొని గది తాళం తీసి ఆమెను లోనికి ఆహ్వానించాడు. దీపం వెలిగించండి, నాకేం కనిపించడం లేదు అందామ. అగ్గిపెట్టె వెతికి దీపం వెలిగించాక ఆమె గదిలోకి వచ్చింది. దుమ్ము దులిపి చాపపరిచాడు. ఆమె కాళ్ళు ముడుచుకొని కూర్చుంది. తను నిలబడే తీవ్రంగా ఆలోచిస్తూ గదిలో అటు ఇటు పచారులు చేస్తున్నాడు. ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో అర్థం కాకుండా ఉంది. చిక్కుబడిన దారపు కొనను ఓపిగ్గా లలిత వెతికి అందిస్తే బాగుండు అనుకున్నాడు. తను అనుకున్నట్లుగానే లలితే మొదలుపెట్టింది. మీరు ఇంకా అమ్మగారిని తీసుకుని రాలేదా అందామ. లేదు, నేను ఉద్యోగం చేస్తున్న సంగతి ఆమెకు చెప్పలేదు. అవసరమైనప్పుడు చెబుదాం కదా అని ఊరుకున్నాను. లలిత తనకు దూరమైపోయిందని చేసుకున్న నిర్ణయం అర్థం లేనిదని తేలిపోయింది. ఈ రోజులు ఆమెను కలుసుకోలేకపోతున్నప్పటికీ, ఒకరి విషయాలు వేరొకరు తెలిసే అవకాశం ఏమీ లేకపోయినప్పటికీ ఆమె తన దగ్గరకు వచ్చింది. లలిత తనను విడనాడిందని పొరపడ్డాడు. కానీ నిజానికి తనే లలితను విడనాడాడేమో. అయితే లలిత ఆ విధంగా ఆలోచించినందువల్ల తమ స్నేహంలో ఏర్పడిన పగులు నిజంగా పగులే కాదు. ఎన్నో సంగతులు అడుగుదామనుకున్నాడు. ఏది ముందు అడగాలో అర్థం కాలేదు. అసలు తను కుశల ప్రశ్న కూడా వేయనందుకు సిగ్గుపడ్డాడు. లలిత, చాలాసేపు అయిందా వచ్చి అన్నాడు. 1 గంట అవుతుంది. మీరింత ఆలస్యంగా ఇంటికి వస్తారని అనుకోలేదు. పని అలా ఉందక్కడ, రోజు ఇంతే అని నిట్టూర్చాడు. ఈ ఉద్యోగం దొరికినందుకు మీరు చాలా సంతోషిస్తారనుకున్నాను మాస్టారు అందామె నీరసంగా. ఒక విధంగా అంతేననుకో, కానీ మరో విధంగా చూస్తే సృజనాత్మక శక్తి సామర్థ్యాలు పోయి భుజబల ప్రదర్శన మాత్రం మిగిలిందనిపిస్తుంది అన్నాడు. ఆమె ఒక క్షణంలో తన పరిస్థితిని అంతను గ్రహించగలిగిందని ఇలా అంది. ఏమిటో మాస్టారు, జీవితానికి ఆదర్శాలకు ముడిపెట్టి వాటిని సాధించాలనుకుంటాం, కానీ నిత్య జీవితంలో అవి కుదరవు. బతికేందుకు ఈ ఆదర్శాలకు సంబంధం లేదు. ముందు బతికేట్లు చూసుకోవాలి కనుక ఈ ఆదర్శాలను బలిపెట్టక తప్పదు. బతకటమా ఆదర్శమా అనే ప్రశ్న వస్తే మొదటిదే గెలుస్తుంది. అదంతా పోనిండి. మీరు అనవసరంగా మనసు పాడు చేసుకుంటే దేనికి? వృద్ధాప్యంలో తల్లిని సుఖపెట్టేందుకు మీరు ఈ చేసే ఏ పనైనా చెల్లుబడి అవ్వగలదు. ఆ ఆదర్శం కోసం వేరొక ఆదర్శాన్ని వదులుకుంటే మాత్రమే చిన్న చేపను ఎరగా వేసి పెద్ద చేపను పట్టినట్లుగా భావించండి.
ఈ ఆదర్శవాదులు ఇంతకన్నా పొడి చేసేది మాత్రం ఏముంటుంది. లలిత మాటలతో తనలో ఉన్న దౌర్భల్యాన్ని వదిలిపోయినవి. ఏదో శక్తి బయట నుంచి వచ్చి తనకు తెలియకుండానే తనలో ప్రవేశించినట్లు అనిపించింది. తను వెళ్తున్న మార్గం రాజమార్గం, తన ఆదర్శం ఉజ్వలమైంది. లలిత అన్నట్లు ఆదర్శాన్ని వల్లించే వాళ్ళు ఇంతకన్నా గొప్ప ఆదర్శాన్ని సాధించారా అనేది ప్రశ్న మరి. తన యోగక్షేమాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఈనాడు లలిత తన ఇంటికొచ్చింది. ఆమె ఎలా ఉందో ఏమిటో, ముఖ్యంగా ఆమె ఆరోగ్యాన్ని కోల్పోయిన సంగతి చూడగానే గ్రహించి కూడా ఒక్క మాటను అడగలేదు కదా. లలిత, అలా ఉన్నావేమిటి అన్నాడు. వెలవెలబోతూ నవ్వింది ఆమె. ఏం లేదు, ఈ మధ్య 14 లంకణాలు పడినాయి. మొన్ననే పత్యం తీసుకున్నాను, ఇవాళే బయటికి రావటం. తన గుండె గుభేలుమన్నది. లలిత జ్వరం పడినందువల్ల తనకు దర్శనమివ్వలేదు. అంతేగాక బయటికి రాగలగానే ముందుగా తన ఇంటికి వచ్చి గంటసేపు నుంచి వాకిటి ముందు పడిగాపులు కాచింది. తన పట్ల ఆమె ఇంకే విధంగా ఇంతకన్నా ఎక్కువ అభిమానం చూపగలదు? ఆమె జబ్బు పడనట్లయితే ఆనాడే తనకు ఉద్యోగమైందని తెలిసినాడే పరిగెత్తుకుంటూ వచ్చి పలకరించేది. తనకు జ్వరం వస్తే సకల సేవలు చేసిన ప్రాణదాత ఈమె. ఈమె జ్వరపడితే తను వెళ్ళి చూసి ఆమెను కనీసం పలకరించినన్నా పలకరించలేదు సరికదా. ఆమె తన పట్ల ఏదో అన్యాయంగా కఠినత్వాన్ని పూనిందని బాధపడ్డాడు. నిజం తెలుసుకోకుండా చేసే ఆలోచనలు తనకే కాకుండా ఇతరులకు కూడా ఎంత బాధావహమో అర్థమవుతుంది. తన ఈ మధ్య పొందిన ఈ తలపుల తాపులన్నీ వివరించి లలితకు చెప్పి తన ఆమెను ఎందుకు అపార్థం చేసుకున్నాడో వివరించి క్షమాపణ కోరుకుందామనిపించింది. కానీ తన ఈ అనుభూతుల్ని పైకి చెప్పగలగటం మాటలు కాదు. లలిత, ఇంకా ఈ జబ్బు స్థితిలో ఇంతసేపు ఇక్కడ ఉండటం మంచిది కాదు. బయట మంచు కురుస్తుంది, కొన్నాళ్ల పాటు వేలకు తిండి తిని విశ్రాంతి తీసుకుంది తిరిగి ఆరోగ్యాన్ని పొందలేవు అన్నాడు. స్వానుభవం కదా అంది ఆమె కిలకిలా నవ్వుతూ. తిరిగి ఆమెలో పూర్వపు ఉత్సాహం మొలకలెత్తుతుంది. దెబ్బతిన్న జీవాలేవో తిరిగి స్వశక్తి పొందుతున్నవి. తనకు అలాగే ఉంది. నన్ను మర్చిపోయావేమో అనుకున్నాను లలిత. అప్పుడు ట్యూషన్ కూడా రాక దూరదూరంగా వెళ్తూ ఉంటే ఏదైనా అపరాధం చేశానేమోనని బాధపడ్డాను సుమా అన్నాడు. క్షణంలో ఆమె ముఖం ముడుచుకుంది. మంచి స్నేహితుల్ని అంత తేలిగ్గా మర్చిపోగలమా మాస్టరు? కానీ ప్రపంచంలో స్నేహితులు ఒక భాగమే. ఒక్కొక్కప్పుడు ఇతరుల శక్తుల ప్రోద్బలం వల్ల చేయరాని పనులు కూడా, ఇష్టం లేని పనులు కూడా చేయవలసి ఉంటుంది కదా. మీకు జ్ఞాపకం లేదా, ఆనాడు నర్సింగ్ హోంలో మీకు దూరంగా ఉండమని బోధించింది మీరే. తీరా తప్పు తిరిగితే తప్పు పట్టింది మీరే కదా అందామ. ఇదంతా తన నేరమేమోనని తెలుసుకోగానే తన ఆపాదమస్తకం వణికిపోయాడు. కేవలం తన ఈ వెధవ ఆలోచన వల్ల తన ఈ గోతుల్లో పడుతున్నాడు. క్షమించు లలిత అన్నాడు. నేను చాలా అపార్థం చేసుకున్నాను. ఆనాడు ఏదో ఉద్రేకంలో నర్సింగ్ హోంలో మాట్లాడాను నిజమే, దాన్ని నువ్వు శిరసా వహించావు. ఇది ఉభయులకు సురక్షితమైన మార్గం. కానీ కఠిన సత్యం ఎప్పుడూ మనసును కష్టపెట్టేదిగానే ఉంటుంది. ఆ సంగతి మర్చిపోయాను అంతే. అదే కాదనుకోండి మాస్టారు అంది లలిత. ఇంట్లో కూడా కాస్త తర్జన భర్జనలైనాయి. ఈడొచ్చిన ఆడపిల్లల్ని సమాజం నమ్మదు. మరి మగాళ్ళను ఎందుకు నమ్ముతుందో నాకు తెలియదు. తమాషా, నేను ఏ ధనిక యువకుడుతోనన్న కలిసిమెలిసి స్నేహం చేస్తే అదంతా ఆదర్శ ప్రణయమని మా వాళ్ళందరూ భావించగలరు. తలాతోకా ఉందా ఈ అభిప్రాయాలకు? సమాజం అనేది రక్త మాంసాలతో ఎదుట ఉంటే తల నేలకేసి కొట్టుకోవాల్సి వచ్చేది. కానీ అది మనుషుల కూడలిగా ఏ ఒక్కరికి సంబంధించకుండా మళ్ళీ అందరికీ సంబంధించేదిగా ఉండటం వల్ల బతికిపోయింది. ఏమైనా ఉన్న ఈ సమాజం నుంచి ఎవ్వరూ ఎప్పుడూ బయటపడలేరు. ఏనాడికైనా దాని కన్నులు కప్పి పనులు చేసుకోవటం లేదా వినయాన్ని చూపుతూ అణిగి మణిగి ఉండటం తప్ప మధ్య మార్గమంటూ ఏం లేదు. దానికి ఈనాడు లలిత కానీ తాను కానీ చేయగలిగింది ఏమిటి? పోని లలిత, మీ వాళ్ళు అన్నారంటే నీ మేలు కోరే కదా. ఈ తర్కాలతో జరిగేదేమీ లేదు. తర్కించిన కొద్దీ మళ్ళీ పైకి రాలేని లోతులకు పోవటమే జరుగుతుంది. జీవితాంతం ఆలోచించిన ఒక నిర్ణయానికి రాలేని సమస్యలు ఇవి అన్నట్లు లలిత. ఇక నువ్వు వెళ్ళటం మంచిది. కారులో వచ్చావా? నేను వెళ్ళగలను లేండి అందామె. ఇక ఆమెతో మాట్లాడుతూ కూర్చుంటే తనకు పోయేదేమీ లేకపోవచ్చు. కానీ లలిత ఎంత నష్టపడుతుందో గ్రహించలేని స్థితిలో లేడు తాను. అందుకని ఆమెను తొందర పెట్టే విధంగా దిక్కులు చూడసాగాడు. సరే నేను వస్తాను మాస్టారు అందామె లేచి నిలబడుతూ. ఎప్పుడన్నా వస్తుండు అని నోటిదాకా వచ్చింది. కానీ ఎలాగో అనకుండా ఉండగలిగాడు. చూస్తూ చూస్తూ తనలాగే ఆమె కూడా అధఃపాతాలను లాగేందుకు మనసు ఒప్పలేదు. ఒక్కసారి నమస్కరించి ఆమె చరచరా వెళ్ళిపోయింది. క్షణాల్లో జరిగిన ఈ గాథనంతా మింగి జీర్ణం చేసుకునే స్థితిలో తోడుగా సందు చివర కాదు కదా, గుమ్మం దాకూడా ఆమె వెంట వెళ్ళలేదు. ఆపేక్షతో వచ్చిన ఆమెను మెడపెట్టి గెంటేసే విధంగా ప్రవర్తించాడు తను. ఈ సంగతి అంతా మించిపోయాక గ్రహించాడు. అయితే ఒక్కటే ధైర్యం, లలిత ఏనాటికి తనను అపార్థం చేసుకోదు. తనే ఆమెను అపార్థం చేసుకున్నాడు. ఈ నేరానికి తాను ఆ రాత్రంతా తలగడ తడుస్తూనే ఉంది. అయితే అవి ఆనంద భాష్పాలో విషాద భాష్పాలో ఈనాటికే అర్థం కాని విషయమే. రోజులు దొల్లుతున్నవి.
బతుకు భారం అనిపించే వారికి రోజులు గడపడమే కావాల్సింది. అయితే అవి తాము కోరినంత వేగంతో పరిగెత్తవు. ఎందుకు వచ్చిన కర్మ అనిపించినప్పుడు, పనిలో విసుగు కలిగినప్పుడు ఒక క్షణం కళ్ళు మూసుకొని ఆనాటి రాత్రి లలిత అన్న మాటని మననం చేసుకుని వెంటనే కొత్త ఉత్సాహంతో పని సాగించడం పరిపాటైంది. రోగికి మందు వలె కాదు, చికిత్స వలనే ఆమె మాటలు పనిచేస్తున్నవి. కానీ జీవితానికి అంతకు సరిపడే మోతాదులో ఆ మంత్రులకు లభ్యమయ్యే ఆశలు లేవు. దొరికినంత వరకే అనే తృప్తి మాత్రమే మిగిలింది. లలిత తనకి ఇంక కనిపించదు. సమాజపు ఆంక్షలు ఒత్తిడి తనకు తెలియనివి కావు. కొంతమంది వ్యక్తులు చేసే కొన్ని నేరాలను కొంతవరకు సమాజం పట్టించుకోదు. మరి కొంతమంది చేసే చిన్న నేరాలు కూడా దుర్భిణిలో వలె క్షమించరాని నేరాలుగా రూపొందుతాయి. తను ఈ రెండో కోవకు చెందినవాడు. లలిత మొదటి తెగకు చెందినప్పటికీ తన తోటి స్నేహం వల్ల ఆమె తన హక్కుల్ని కూడా కోల్పోతుంది. లలిత తనకు కనిపించకుండటమే మంచిది. ఎక్కడ ఉన్నా ఆమె సౌఖ్యపడితే, తన దేవత ఈ ప్రపంచంలోనే తనకు దూరంగా ఉన్నప్పటికీ దేవత్వాన్ని విడనాడకుండా ఉంటే అదే 10,000. గత 5-6 నెలలుగా ఆమె తన పట్ల చూపిన అభిమానమే మానవత్వం మీద తన నమ్మకాల్ని బలవత్తరం చేసింది. ఎన్ని గొప్ప గ్రంథాలు చదివినా, ఇంత తీవ్రంగా విశాలంగా ఆలోచించినా దొరకని సారాన్ని ఆమెకు తీయని మాటతో పలకరింపుతో తనకు తేలిగ్గా అర్థమయ్యేట్లు చేసింది. కథ కొనసాగుతుంది. మరిన్ని మంచి మంచి కథలకై ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.